కడప జిల్లాతో పాటు తెలంగాణలో పలు దొంగతనాలకు పాల్పడిన కడప మృత్యుంజయ కుంటకు చెందిన మొగిలి రేకుల నరసింహులను కడప చిన్నచౌక్ పోలీసులు పట్టుకున్నారు. పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్న నరసింహుల వద్ద నుంచి 4 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, హోండా షైన్ ఒక బైక్, 25 విలువ చేసే చోరీ చేసిన సిగరెట్ల బండ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుని వివరాలను కడప డీఎస్పీ వెంకట శివారెడ్డి వెల్లడించారు. చిన్నచౌక్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ కాబడినటువంటి ముద్దాయి వివరాలు. ఇతని పేరు మొగలిరేకుల నరసింహాచారి, మృత్యుంజయ కుంట, చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ లిమిట్స్, కడప. ఇతను ఈ మధ్యకాలంలో వరుసగా చిన్నచౌక్ పోలీస్ స్టేషన్లో 3 ప్లేసుల్లోనూ, కడప తాలూకా పోలీస్ స్టేషన్లో 1 చోట దొంగతనం చేయడం జరిగింది. ఇతని దగ్గర నుంచి దాదాపు 4 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలను, అంటే వైఎస్ఆర్ కాలనీలో చేసిన దొంగతనానికి సంబంధించి, అదేవిధంగా అశోక్ నగర్లో చేసినటువంటి దొంగతనం కేసుల్లో ఈ 4 లక్షల రూపాయలు ఆభరణాలు సీజ్ చేయడం జరిగింది. కడప తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో హోండా షైన్ మోటార్ సైకిల్ దొంగతనం చేశాడు. అదేవిధంగా పూల అంగళ్ళ దగ్గర ఒక షాపులో 25,000 రూపాయలు విలువ చేసే సిగరెట్ బండిళ్లను కూడా ఇతను దొంగతనం చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ ముద్దాయి నేర చరిత్రను పరిశీలిస్తే, ఇతను గతంలో చిన్నచౌక్, చెన్నూరు, సిద్ధవటం, కడప 1 టౌన్, 2 టౌన్, చింతకొమ్మదిన్నె, దువ్వూరు పోలీస్ స్టేషన్లలో కూడా ఇతని పైన దొంగతనం కేసులు నమోదై ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని సుల్తార్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక హత్య కేసులో కూడా ఇతను గతంలో నిందితుడిగా ఉన్నాడు. కాబట్టి ఇటువంటి నోటోరియస్ అఫెండర్ను మన ఎస్పీ శ్రీ కేకేఎన్ అంబురాజన్ సార్ గారి ఆదేశాల మేరకు చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అశోక్ రెడ్డి, వాళ్ళ ఎస్ఐస్ రోషన్, అమర్నాథ్ రెడ్డి, వారి పోలీస్ స్టేషన్కు సంబంధించినటువంటి సిబ్బంది అందరూ కూడా కష్టపడి ఇతన్ని పట్టుకున్నారు. ఇతన్ని పట్టుకున్నందుకు, ప్రాపర్టీని రికవర్ చేసినందుకు మన ఎస్పీ సారు ఇన్స్పెక్టర్ను, ఎస్ఐలను, వాళ్ళ సిబ్బందిని అభినందించడం జరిగింది.